వెల్కమ్ టు సెలెక్ట్ టీవీ ఛానల్. ఈరోజు మనం ఈవీ ఎక్స్పో ఇండియా 2022లో ఉన్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం ఒడిస్సీ వాళ్ళ స్టాల్లో ఉన్నాం. సో ఈ స్టాల్లో మనకి బాగా ఎక్సైటింగ్గా అండ్ మరియు అట్రాక్టివ్గా కనిపించిన బైక్ ఏంటంటే ఈ హాక్ ప్లస్ అన్నమాట. సో ఈ హాక్ ప్లస్ గురించి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ ఒడిస్సీ హాక్ ప్లస్ అన్నది ఒక హై స్పీడ్ వెహికల్. సో ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 45 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తుంది. అండ్ దీన్ని చూడడానికి కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ దీని హెడ్లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆ రెండు హెడ్లైట్స్ కూడా, ఇప్పుడు ఆ హెడ్లైట్ కూడా మనం చూసినట్లయితే అది హాలోజన్ హెడ్లైట్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే సైడ్ లైట్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సైడ్ లైట్స్ని ప్రొవైడ్ చేశారు, అది కూడా చూడండి. సైడ్ లైట్స్ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి డిఆర్ఎల్స్ అనమాట, డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్. ఇవి సైడ్ లైట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అది కూడా కొంచెం కొత్తగా కనబడుతుంది. అండ్ ఓవరాల్గా ఈ డిజైన్ అయితే కొంచెం కొత్తగా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒడిస్సీ వాళ్ళ లోగో ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ప్రింట్ చేశారు. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టైర్స్ అయితే కంప్లీట్లీ ట్యూబ్లెస్ టైర్స్ని దీనికోసం అయితే వాడటం జరిగింది. ఫ్రంట్ అండ్ రియర్ కూడా రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ని అయితే వాడటం జరిగింది. అండ్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్, సో దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్కి వస్తే ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది అండ్ అలాగే రియర్ డ్రమ్ బ్రేక్ వచ్చింది. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్. సో బ్రేకింగ్ సిస్టమ్ అయితే అలా ఉంది. అండ్ అలాగే సస్పెన్షన్స్ మనం చెప్పుకోవాలి. సస్పెన్షన్స్ అయితే దీనికి ఫ్రంట్ ఏమో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ని వాడారు అండ్ అలాగే రియర్ ఏమో హైడ్రాలిక్ సస్పెన్షన్స్ని వాడటం జరిగింది. సో డిఫరెంట్ సస్పెన్షన్స్ని కూడా వాడారనమాట. అంటే హ్యావ్ ఎ సేఫ్ జర్నీ కోసం, అంటే ఒక జర్నీ అనేది చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్ రైడ్ అవ్వడానికి కోసం వీళ్ళు సస్పెన్షన్స్ కూడా డిఫరెంట్ సస్పెన్షన్స్ని వాడటం జరిగింది. అండ్ అలాగే దీని యొక్క బ్యాటరీ కోసం వస్తే, దీని బ్యాటరీ వచ్చేసి 72 వోల్ట్స్ బ్యాటరీ అనమాట. 72 వోల్ట్స్ అండ్ 40 ఆంపియర్స్ బ్యాటరీని దీనికోసం అయితే వాడటం జరిగింది. అండ్ దీని రేంజ్ వచ్చేసి, సో మనం చెప్పుకోదగ్గ మంచి రేంజ్ అనమాట ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే దీని రేంజ్ వచ్చేసి 170 కిలోమీటర్స్ రేంజ్ని ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ కంపెనీ వాళ్ళు దీనికోసం అయితే 3 ఇయర్స్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ ఒకసారి అయితే మనం ఈ డిస్ప్లేని చూసేద్దాం ఎలా ఉందన్నది. సో సిట్టింగ్ కంఫర్ట్ వైజ్ అయితే కూర్చోడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మంచి కుషనింగ్ ఉంది, సీటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి ఈ డిస్ప్లేని చూసినట్లయితే, ఈ డిస్ప్లేలో మనకి మనం బ్యాటరీ ఎంతవరకు ఛార్జ్ అయి ఉన్నది అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామని చూపిస్తుంది. ఆల్ ది స్పీడ్ మోడ్స్, ఇందులో రెండు స్పీడ్ మోడ్లు ఉన్నాయి. సో రెండు స్పీడ్ మోడ్ల గురించి ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. స్పీడ్ మోడ్ 1 అండ్ మోడ్ 2లో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. హార్న్ అయితే రెండు సైడ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ హెడ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది సైడ్ లైట్ మార్కింగ్ బటన్ అనమాట ఇది. సో సైడ్ లైట్స్ ఆటో ఆన్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏ కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్తున్నామో, సో అదైతే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనం చూడడానికి కొంచెం క్యూట్గా కూడా కనిపిస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్, నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు నేను చూసిన బైక్లో ఏ బైక్లో కూడా ఈ ఫీచర్ అయితే చూడలేదు. సో ఇది చాలా డిఫరెంట్ ఫీచర్ అని చెప్పాలి. ఇక్కడైతే వీళ్ళు ఒక బ్లూటూత్ మోడ్ ద్వారా ఇక్కడ ఒక స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఈ రెండు స్పీకర్స్ని ఇచ్చారు. సో ఈ రెండు స్పీకర్స్ అండ్ ఇది ఇక్కడ టచ్ మోడ్, టచ్ ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అయితే మనం ఎఫ్ఎం కూడా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్గా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా అయినా మనం సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ డిస్ప్లే కూడా చాలా చాలా నీట్గా, చాలా డిఫరెంట్ ఫినిష్తో చాలా కొత్తగా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ స్పీకర్ అండ్ ఇక్కడ ఈ డిస్ప్లే రావడం వల్ల కొంచెం స్పేస్ తక్కువగా ఉంది. బట్ ఇక్కడ మనకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇటువైపు కూడా మన మొబైల్స్ని సైడ్కి టర్న్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొంచెం చిన్న స్పేస్ ఉంది బట్ బాగుంది. అండ్ ఇక్కడ ఒక రింగ్ని ప్రొవైడ్ చేశారు. ఈ రింగ్తో మనం 5 to 10 kgs వెయిట్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ చూస్తే కొంచెం స్టీల్ ఫినిష్తో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఒక స్టీల్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే స్పేషియస్గా కూడా ఉంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. మామూలుగా లెగ్స్ మాత్రమే కాకుండా ఇంకా కొంచెం ఏమైనా మనం స్టోర్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మన దీని యొక్క ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది దీని ఛార్జింగ్ స్లాట్ అనమాట. సో ఛార్జింగ్ అయితే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ ఛార్జ్కి దీనికి 4 to 5 అవర్స్ ఫుల్ ఛార్జ్కి తీసుకుంటుంది. సో అది కూడా ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ దీని యొక్క బూట్ స్పేస్ని ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా ఇక్కడ ఒక బూట్ స్పేస్, దీని బూట్ స్పేస్ కూడా
కొంచెం పర్వాలేదు, మంచి స్పేషియస్గానే ఉంది. ఇక్కడ ఒక చిన్న హెల్మెట్ అయితే సరిపోతుంది. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ అనమాట, కంప్లీట్లీ ఇది రిమూవబుల్ బ్యాటరీ. ఈ బ్యాటరీని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా దీంతోటే మనం దీనికి 3-pin ప్లగ్ని కనెక్ట్ చేసి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంసీబీ ఇచ్చారు. యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టుగానే ఎంసీబీ కూడా మనకి ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా మనం అవసరం లేనప్పుడు బండిని ఛార్జ్ చేసిన తర్వాత అలా వదిలేస్తే మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మనం బండిని ఆన్ చేస్తామో అప్పటి వరకు ఎంత ఛార్జ్ అయితే మనం లాస్ట్లో ఉంచామో అదే ఛార్జింగ్తో ఇప్పుడు కూడా అప్పటికి కూడా ఆన్ చేసేటప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పాలి. అండ్ చుట్టూరా చూసినా కూడా ఇక్కడ చూడండి, హాక్ అని ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు, హాక్ ప్లస్ అని. ఇక్కడ వాళ్ళు ఈ బైక్ యొక్క డిజైన్ని ఇక్కడ వాళ్ళు ఆ మోడల్ నేమ్ని ఇక్కడ వాళ్ళు ప్రింట్ చేస్తారు. అది కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది, కొత్తగా ఉంది. అండ్ ఈ వెనకదల నుంచి కూడా ఈ బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, ఇదంతా కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇవి కూడా హాలోజన్ లైట్సే ఇచ్చాడు, బట్ ఉన్నవి కూడా చాలా చాలా కొత్తగా ఉన్నాయి, బాగుంది కూడా. అండ్ ఆల్సో మనకి కొత్తగా ఇక్కడ ఒక బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ప్యాసింజర్కి, డ్రైవర్ వెనకాతల కూర్చున్న వాళ్ళకి, ఎవరికైనా కొంచెం కూర్చోడానికి ఆ బ్యాక్ రెస్ట్ కోసం, అంటే విత్ సేఫ్టీ మెజర్స్ని పరిగణలోకి తీసుకొని దీనికైతే బ్యాక్ రెస్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకొని దీనికైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బైక్ ఎక్కడ దొరుకుతుంది, అసలు దీనికి ఛార్జింగ్ స్టేషన్లు మాకు దగ్గరలో ఉన్నాయా అని మీకు అనిపించవచ్చు. సో అలాంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చినట్లయితే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. సో సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే సెలెక్ట్ ఈవీ అప్లికేషన్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీకు సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెలెక్ట్ ఈవీ అప్లికేషన్, అండ్ ఆల్సో మీకు తర్వాత ఛార్జింగ్ గురించి కూడా ఏమేమి కావాలన్నది కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ మీ దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయన్నది కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడున్నా ఎగ్జాక్ట్ లొకేషన్ మీకైతే లొకేట్ చేస్తుంది మన సెలెక్ట్ ఈవీ అప్లికేషన్. సో డోంట్ ఫర్గెట్ టు ఇన్స్టాల్ సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్. అండ్ ఆల్సో సెలెక్ట్ ఈవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.